జయ గురు దత్తాత్రేయ. ఇక్కడికి వచ్చినటువంటి సోషల్ మీడియా ఛానల్స్కి దత్త ఆశీస్సులు ఉండాలి. అంటే ఇది ఇవాళ చెప్పాలి, ఖచ్చితంగా దీని గురించి వివరణ చేయాలి అని నా మనస్సులో లేదు. అసలు నాకు ఇలా మాట్లాడటం కూడా పెద్దగా ఇష్టం లేదు. ఎన్నో సందర్భాల్లో ఎన్నో విషయాలను గురించి ఎవరికి వారు వారికి తోచిన విధంగా మాట్లాడిన ప్రతిదానికి తప్పనిసరిగా కాలమే సమాధానం చెప్తుంది అనే ధోరణిలో అనుక్షణం దత్తాత్రేయ స్వామి యొక్క నామాన్ని పలుకుతూ నాకు తెలిసిన మేరకు మారుతి సేవా సమితి ద్వారా సేవ చేసుకుంటూ అనేక మందికి భూత భవిష్యత్ వర్తమాన స్థితిగతులను వివరణ చేయటము, వాళ్లకు అధైర్యం ఉంటే ఆ అధైర్యం పోవడానికి సరైనటువంటి సూచన ఇవ్వటం, హిందూ ధర్మ సాంప్రదాయ ప్రకారంగా దైవాన్ని ఆశ్రయిస్తే కలియుగంలో కష్టం విముక్తి అవుతుందనేటటువంటి పరమ సత్యాన్ని సవివరణ చేయటం ఇదే ఉంటుంది. అయితే ఈ మధ్య కావాలని వాంటెడ్గా కొన్ని రూమర్స్ రావడం అనేది జరిగింది. అది కూడా దాని గురించి కూడా వదిలేశాను. ఇది 2 నెలల క్రితమే ఎవరో చేసినా కూడా దాన్ని పెద్దగా పట్టించుకోలే. అయితే కొంతమంది భక్తుల కోరిక మేరకు హిందూ ధర్మాన్ని కాపాడేటటువంటి వాళ్ళల్లో మీరొకళ్ళు దేవాలయాలని గురించి కానీ దైవం యొక్క మహత్యాన్ని కానీ దైవం యొక్క గొప్పతనాన్ని కానీ ప్రతిరోజు వివరణ చేస్తూ ఉంటారు. ఇలాంటి దుష్ప్రచారం అనేది జరుగుతుంది. ఒక్కసారి మీరు దీని మీద స్పందించాలి అంటే ఇక తప్పక ఇవాళ మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టుగా ఏదైనా రాయొచ్చు, కానీ ప్రతిదానికి ఒక ప్రూఫ్ అనేది ఉండాలి. ఇప్పుడు నాకు సంబంధించి నా సంస్థకు సంబంధించి ఏదైనా నువ్వు మాట్లాడేవు అంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ ఉండాలి. ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఏది పడితే అది, ఈ మధ్య ఏదో వీడియో వచ్చింది అది ఇది అని చెప్పి ఒక నెగిటివ్గా వచ్చింది గురుగారు, దీన్ని మీరు ఖండించాలి అంటే సరే అది ఎంతవరకు నిజము, ఏది వాస్తవము, దీని గురించి ఖచ్చితంగా నేను ఎంక్వైరీ చేస్తానని నాకు తెలిసిన మేరకు ప్రభుత్వాన్ని ఆశ్రయించి ఏ విధంగా అంటే ఇప్పుడు వారికి ఇష్టం వచ్చినట్టుగా వారు చెప్పడం జరిగింది కదా, దాంట్లో ఎంతవరకు నిజం ఉంది, లక్ష్మీకాంత శర్మ పలానా ఈ డబ్బు తీసుకుంటున్నాడనో లేదంటే ఇంకోటనో ఏదో వారికి తోచిన విధంగా వారు వీడియో పెట్టడం జరిగింది, అందులో ఎంతవరకు నిజం ఉంది ప్రభుత్వ సహకారంతో. అక్కడ కరెక్ట్గా ఇక్కడ పిఎస్లో చిలకలగూడ పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఎవరైతే వారికి ఇష్టం వచ్చినట్టుగా ఏదైతే వాళ్ళు మాట్లాడటమో అది వీడియో పెట్టడం జరిగిందో కమిషనర్ ఆఫీస్కి కూడా వెళ్ళి కమిషనర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఏది వాస్తవము ఏది అవాస్తవము అనేది ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఒకవేళ లక్ష్మీకాంత శర్మ తప్పు చేశాడు లేదంటే ప్రజల దగ్గర డబ్బు తీసుకుంటున్నాడు అన్నది నిజము అయితే ప్రభుత్వం తేలుస్తుంది, కాదు అది తప్పు అన్నటువంటిది ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళు చేసింది తప్పు అంటే వాళ్ళకి శిక్ష పడడం ఖాయము. ఇది నేను కోపంతోనూ ఆవేదంతోనూ చెప్పట్లేదండి. ఒక సంస్థ ద్వారా రోజుకు 1000 మందికి అన్నదానం జరుగుతుంది, ప్రతీదీ ప్రూఫ్తో సహా ఉంది. అనేక మందికి చదువు విద్యాయోగం కోసం హిందూ ధర్మాన్ని నమ్ముకొని దేవాలయాల అభివృద్ధి, హిందూ ధర్మ ప్రకారంగా బ్రాహ్మణ పోషణ సేవ, ఇలా అనేక సేవలు జరుగుతున్నాయి. గోసేవ జరుగుతుంది, అన్నదాన సేవ జరుగుతుంది, ఆసుపత్రులలో పేషెంట్లకు సంబంధించినటువంటి వాళ్లకు 800 మందికి ప్రతిరోజు గాంధీ హాస్పిటల్స్ కానీ ఫీవర్ హాస్పిటల్స్ కానీ ప్రతిరోజు భోజనాలు వెళ్తున్నాయి నా సంస్థ ద్వారా. అదే కాకుండా దేవాలయాలు కొన్ని దేవాలయాల్లో అన్న ప్రసాదాన్ని పంచడం జరుగుతుంది. ఇవన్నీ ప్రతిదీ ప్రూఫ్తో సహా, ఇక అది కాకుండా జ్యోతిష్యం పేరుట, జ్యోతిష్యం అన్నటువంటిది ప్రధానంగా దాని మీదే బ్రతకాలి అనేటటువంటి ఆలోచన లేదు. ఒకవేళ అదే ఆలోచన ఉంటే ప్రతి జిల్లాలో ఒక సంస్థ స్థాపించేవాడిని. ఇవాళ నాకున్నటువంటి భక్తులను అడిగితే ప్రతి జిల్లాలో ఒక సంస్థ నాకు ఏర్పాటు చేస్తారు. అలాగైతే ఇంకా బోల్డ్ ఎంత సంపాదించవచ్చు కదా. ఏం లక్ష్మీకాంత శర్మకు ఒకటే సంస్థ ఏంటి, అది దత్తాత్రేయ స్వామి నిలయంగా భావించి అక్కడ ప్రతిరోజు చండీ హవనమని, దత్తాత్రేయ స్వామి మహామూలమంత్ర జపమని, అలాగే కొన్ని విశేషమైనటువంటి నవనాగ పూజలు జరగడము, ఇలా ఎన్నో కార్యక్రమాలు, పరమేశ్వరుడికి సంబంధితమైన మహాలింగార్చన,
ఇవి ఒక వేద పారాయణ, నాలుగు వేదాలు ఒక నెల పూర్తయ్యేసరికి నాలుగు వేదాల పారాయణ పూర్తవడం. అలా ఆ స్థలానికి ఎవరైనా వస్తే, ఆ స్థలంలో ఎవరికైనా ఏదైనా కష్టం ఉంది అని చెప్పుకుంటే, ఆ స్థలంలో అడుగు పెడితే, అక్కడ నిద్ర చేస్తే, అక్కడ స్వామి దర్శనం చేస్తే ధైర్యం లభిస్తుంది, ముందు అశాంతి పోతుంది, పీడలు నశిస్తాయి. ఇలా ఒక ఆ భావనతో అక్కడే అనేక పూజలు చేసి మంత్ర మూలమంత్ర జపాలతో ఆ స్థానానికి ఒక స్థాన బలం ఏర్పరిచి చేస్తున్నాను తప్ప, ఒక ధనం మీదే వ్యాపకం ఉండి ఉంటే మారుతి జ్యోతిష్యాలయం ప్రతి దగ్గర సంస్థలు స్థాపించి ఇష్టం వచ్చినట్టుగా సంపాదించేవాడిని. అమ్మా ఒకటి ఒకటి మీరు నమ్మాలి, మీ మనస్సాక్షి ఒకవేళ అక్షరాల నా దగ్గరికి వస్తే మీకు ఏదో ఇబ్బంది కలుగుతుంది, మోసం జరుగుతుంది అంటే మీరు నమ్మక్కర్లే. ఆ దత్తాత్రేయ స్వామిని ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆ స్వామిని ధ్యానించి నిజంగా నా ద్వారా మీ కష్టం పోతుందా లేదా అన్నది మీరు ప్రశ్నించండి, మీ మనస్సాక్షికే సమాధానం దొరుకుతుంది. ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి పడితే వాళ్ళు ఏది పడితే అది చేస్తే ఒక సంస్థకు ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు నేను రావటం. అంటే అది ఏది నిజం ఏది అబద్ధం వాళ్ళ వల్ల నాకు ఏ నష్టం రాదు, ఎక్కడ ఎవరు ఏది నమ్మట్లే. కానీ ఇలాంటి వాళ్లకు ఇదివరకే దాదాపుగా ఎంతోమందిని ఇలా బ్లాక్మెయిల్ చేసి ఎంతో డబ్బు అడిగితే వాళ్ళు ఏ చర్య తీసుకోకుంటే వాళ్ళు ఇంకా ఇలా ప్రవర్తించడం జరుగుతుంది. అందుకే ఇవాళ నా ద్వారానైనా సరే వాళ్ళు చేసేటటువంటి తప్పు ప్రభుత్వానికి అందాలి, వాళ్ళు చేసేటటువంటి తప్పు ప్రజలకు ఖచ్చితంగా తెలియాలి అని ఈ ప్రెస్ మీట్లో వచ్చి కూర్చొని మాట్లాడటం. అనేక మందికి ఒకటే, నా తల్లి పేరుతో స్థాపించినటువంటి ఈ సంస్థ ద్వారా ఏ రోజు ఖచ్చితంగా నేను పొరపాటు చేయలేదు, ఇది నేను దత్తాత్రేయ స్వామి సాక్షిగా నేను చెప్తున్నాను. జయ గురు దత్తాత్రేయ.